నిబ్బరాన్ని కలిగించే వాళ్ళు కావాలి, గొప్ప వ్యక్తులు కావాలి. గొప్ప వ్యక్తులు అవసరం, చిల్లరగాల అవసరం లేదు. ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు, చిల్లర ప్రచారాలు చేసేవాళ్ళు, కొన్ని చిల్లర పేపర్లు కూడా ఉంటాయి. ఈ దుర్మార్గులు కాదు కావాల్సింది. ఇప్పుడు చాలా పాజిటివ్గా, చాలా కాంక్రీట్గా సామాజిక జీవికను గురించి బాధ్యత కలిగిన వ్యక్తులు వాళ్ళు కావాలి ఇప్పుడు దేశానికి, సమాజానికి. ఇటువంటి టైంలోనే, ఈ ఇటువంటి పరీక్షా సమయంలోనే అల్పులు గొప్ప వాళ్ళంతా బయటపడతారు. ఇటువంటి రాపిడి వచ్చినప్పుడే ఎవరు సత్తా ఏందో ఇప్పుడు తెలుస్తుంది. చాలా చీప్గా ఆలోచించే వాళ్ళు ఎవరు, చండాలంగా ఆలోచించే వాళ్ళు ఎవరు, గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవరు. ఆ తలువులకు నేను రెండు చేతులు ఎత్తి వాళ్ళకి దండం పెడతా ఉన్నా, నాకు మోక దొరికితే వాళ్ళ పాదపూజ కూడా చేస్తా. తప్పకుండా అందరం చల్లబరిస్తే ఏదో ఒక రాష్ట్ర అవతరణ సందర్భంలో వాళ్ళని పిలిచి అవార్డు కూడా ఇస్తాం. తల్లి బీడీలు చుట్టేట, ఆమె 20,000 డబ్బు, ఆమె పొదుపు చేసుకున్న డబ్బులకి 20,000 తీసి వాడకట్ట అంత తీసుకొచ్చి ఆమె కొంత ఇంటికి సరుకులు ఇప్పించింది. ఈ మేడ్చల్లో ఒక ఆమె, ఆమె పాపం ఆమెకు వచ్చిన బియ్యం కొంచెం నాకు ఎక్కువనే అనుకుంటే ఓ 20-22 కిలోల బియ్యం తీసి ఇతరులకు సాయం చేసి. ఎంత గొప్ప వాళ్ళు, ఈ వీలు కావాలి ఇప్పుడు, ఈ చేంజ్ ఏజెంట్స్ కావాలి. గిట్ట భుజమానేటి వాళ్ళు, కష్టంలో కన్నీళ్ళను పంచుకునే వాళ్ళు, వీళ్ళు అవసరం ఉంది ఇప్పుడు. ఈ చిన్న అల్ప మనస్కులు, చిల్లరగాళ్ళు ఈ సమయంలో కూడా శివరాజకీయాలు చేసేది కాదు. ఒకరికొకరు ధైర్యం ఇచ్చుకుంటూ, ప్రోత్సాహం ఇచ్చుకుంటూ, పనిచేసే వాళ్ళని గౌరవించుకుంటూ, ఈ సమాజాన్ని మొత్తం మానవ జాతి ఒక సంక్షోభంలో ఉంటే దీనిలోకి చిల్లర విషయాలు ఇవి పనికొచ్చేటివి కావు. కాబట్టి కవులు, గాయకులు, బుద్ధిజీవులు, దయచేసి రచయితలు అందరూ కూడా ఈ సమయంలో ముందుకు రావాలి, సమాజానికి మానసిక స్థైర్యాన్ని కల్పించాలి. అట్లా అందరం ఒకరికొకరం చేదోడబాదోడుగా ఉండి గట్టిగా ముందుకు పోవాలి. నేను మళ్ళొక్క